the best academy. Hi friends, welcome to Harish Academy. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు అవార్డులు పుస్తకాలు మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇటీవల తరచూ వార్తలు నిలుస్తున్న అంశాలపైన పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి ప్రత్యేక శ్రద్ధను చూపండి. రెగ్యులర్గా రిపీటెడ్గా కొన్ని అంశాలు మనకు వార్తాపత్రికల్లో కానివ్వండి లేదా న్యూస్ ఛానల్స్లో కానీ కనబడుతూ ఉంటాయి. అలాంటి వాటికి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వండి. వాటి నుండి ఖచ్చితంగా ఏ పోటీ పరీక్షలైనా కానివ్వండి, ఏ స్థాయి పోటీ పరీక్షలైనా కానివ్వండి, క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాంటి అంశాలు కనుక పరిశీలిస్తే డిఫెన్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, సో డిఫెన్స్ రక్షణ రంగానికి సంబంధించి, సో రక్షణ రంగానికి సంబంధించి వార్తలు నిలిచిన విన్యాసాల గురించి కొన్ని క్వశ్చన్స్ రావచ్చు, లేదా వార్తలు నిలిచిన అధునాతన ఆయుధాల గురించి క్వశ్చన్స్ రావచ్చు, లేదా వార్తలు నిలిచిన డిఫెన్స్ ఇంపోర్ట్స్ పైన కూడా క్వశ్చన్స్ రావచ్చు. డిఫెన్స్ ఇంపోర్ట్స్ అంటే ఏంటి? మన రక్షణ రంగ అవసరాలు తీర్చుకోవడానికి, మన భారతదేశానికి సంబంధించిన రక్షణ రంగ అవసరాలు తీర్చుకోవడానికి వివిధ దేశాలపైన మనం ఆధారపడుతున్నాం. అలా వివిధ దేశాల నుండి ఏ ఏ ఆయుధాలను, ఏ ఏ యుద్ధ విమానాలను, ఏ ఏ హెలికాప్టర్లను, ఏ ఏ క్షిపణులను మనం దిగుమతి చేసుకుంటున్నామో వీటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. వాటి నుండి రెగ్యులర్గా ఎగ్జామినేషన్స్లో క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో ఈరోజు అలాంటి ఒక అంశము ఇటీవల భారత ప్రభుత్వము మరొక 26 రఫేల్ యుద్ధ విమానాల కోసము ఫ్రాన్స్ ప్రభుత్వానికి లేఖ రాసింది. సో ఫ్రెంచ్ గవర్నమెంట్కి భారత ప్రభుత్వం లేదా భారత రక్షణ శాఖ వారు ఒక లేఖ రాస్తారు. ఎందుకోసము ఆ లేఖ యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రపోజ్ చేశారు, అడుగుతున్నారు 26 రఫేల్ మెరైన్ ఫైటర్ జెట్స్ కోసం. రఫేల్ అని గుర్తుంచుకోండి, రఫేల్ యుద్ధ విమానాలు అనగానే మనం ఏ దేశం నుండి దిగుమతి చేసుకుంటున్నామంటే ఫ్రాన్స్ నుండి. ఇప్పటికే భారతదేశం యొక్క అమ్ముల పొదిలో 36 రఫేల్ యుద్ధ విమానాలు ఉన్నాయి, చేరిపోయినాయి. 36 అమ్ముల పొది అంటే ఏంటంటే మన ఆయుధాలు అన్నట్టు. సో 36 రఫేల్ ఫైటర్ జెట్స్ మన దగ్గర ఉన్నాయి. మరి వాటికి తోడు నావీలో సేవల కోసం, ఇండియన్ నావీలో సేవల కోసం, మెరైన్ రిలేటెడ్ ప్రొటెక్షన్ కోసము 26 రఫేల్ మెరైన్ ఫైటర్ జెట్స్ని, సో సముద్ర ప్రాంతాల్లో రక్షణ కోసం, నిఘా వ్యవస్థ కోసం అండ్ రక్షణ వ్యవస్థ కోసం ఈ రఫేల్ యుద్ధ విమానాలను కావాలని చెప్పేసి ఎవరిని అడుగుతున్నాం? ఫ్రాన్స్. రఫేల్ యుద్ధ విమానాలను ఏ దేశం నుండి దిగుమతి చేసుకుంటున్నామని ఎగ్జామినేషన్లో అడిగారు అనుకోండి, డైరెక్ట్ పాయింట్ ఫ్రాన్స్. ఫ్రాన్స్కి సంబంధించిన దసో అనే ఒక సంస్థ ఈ యుద్ధ విమానాలను తయారు చేస్తోంది. సో ఇప్పటికే భారతదేశానికి 36 రఫేల్ యుద్ధ విమానాలు చేరినాయి, గుర్తుంచుకోండి. మరొక 26 అంట అధునాతన ఫైటర్ జెట్స్. సో రఫేల్ మెరైన్ ఫైటర్ జెట్స్ ఎయిర్ క్రాఫ్ట్స్ కోసము ఏ దేశానికి సంబంధించి అంటే ఫ్రాన్స్. భారత డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్, ఈ సంస్థను గుర్తుంచుకోండి. డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ అంటే అర్థం ఏంటంటే రక్షణ రంగానికి సంబంధించి ఏ రకమైన ఆమోదం తెలపాలన్నా కూడా భారతదేశంలో పనిచేస్తున్న ఒక సంస్థ. రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలో ప్రస్తుతం రక్షణ శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో వారే ఈ సంస్థకి సంబంధించి చైర్పర్సన్గా ఉంటారు, వారి ఆధ్వర్యంలోనే ఆమోద ముద్ర పడుతుంది. డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ వారు దాదాపు 5.5 బిలియన్ యూరోస్ ఖర్చు పెట్టి ఫ్రాన్స్ నుండి 26 రఫేల్ యుద్ధ విమానాలను నావీ అవసరాల కోసం, మెరైన్ ఫైటర్ జెట్స్ కొనుగోలు కోసము రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇది ఇంపార్టెంట్. మరి అదే ఫ్రాన్స్ నుండి మనము ఇంకా ఏం దిగుమతి చేసుకున్నామంటే ఇప్పటికే మిరాజ్ 2000 యుద్ధ విమానాలు, గుర్తుంచుకోండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా క్వశ్చన్స్ అడిగే అవకాశాలు ఉంటాయి. మన రక్షణ రంగ అవసరాలు తీర్చుకోవడానికి ఏ దేశం నుండి మనం ఏమేమి దిగుమతి చేసుకుంటున్నామని చెప్పేసేసి అందులో భాగంగా అమెరికా అనగానే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అనగానే పోసిడాన్ 8i అని చెప్పేసేసి నిఘా విమానాలు ప్రస్తుతం ఇండియన్ నావీ పరిధిలో పనిచేస్తున్నాయి. దాంతోపాటు అపాచీ, చినూక్, MH-60, రోమియో హెలికాప్టర్స్ వీటిని మనము అమెరికా నుండి దిగుమతి చేసుకుంటున్నాం. దాంతోపాటు ఇటీవల NQ-9B డ్రోన్స్ని అమెరికా నుండి దిగుమతి చేసుకున్నాం. దీంతోపాటు సిగ్ సావర్ మిషన్ గన్స్ ఏవైతే ఉంటాయో, అధునాతన తుపాకులు ఏవైతే ఉంటాయో వాటిని దిగుమతి చేసుకుంటున్నాం. సో ఇలా
వివిధ దేశాల నుండి ఏమేమైతే మనం దిగుమతి చేసుకుంటున్నామో వాటన్నిటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. మీకు సిఏ 360 కోర్సులో స్పెషల్ వీడియోగా కూడా ఈ టాపిక్ని అందించాను. భారతదేశం ఏ దేశం నుండి రక్షణ రంగ అవసరాలు తీర్చుకోవడానికి వేటిపైన డిపెండ్ అవుతుంది, ఒక సింగిల్ వీడియోలో వాటన్నిటిని కూడా మీకు సిఏ 360లో స్పెషల్ వీడియో ఫోల్డర్లో అప్లోడ్ చేయడం జరిగింది. కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ని నేను స్పెషల్ వీడియోస్గా కూడా సిఏ 360లో అందించాను, అవి చూడండి ఒకసారి. సో జీవీకే స్టడీ సర్కిల్ యాప్ ఇప్పటివరకు ఇన్స్టాల్ చేసుకుని ఉంటే ఈరోజే ఇన్స్టాల్ చేసుకోండి. సో మీకు అందులో కొన్ని స్పెషల్ వీడియోస్ కానీ కొన్ని ఫ్రీ వీడియోస్ కూడా ఉంటాయి, మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. ఓకేనా? సో ఇది ఇండియా ఫ్రాన్స్కి సంబంధించి రక్షణ సంబంధాల్లో భాగంగా. అండ్ నెక్స్ట్ రక్షణ రంగానికి సంబంధించి ఇంకొక అంశము ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది S-400 మిసైల్ సిస్టమ్. చాలామంది అనుకుంటారు మిసైల్ సిస్టమ్ అంటే మిసైల్స్ని లాంచ్ చేస్తుంది, క్షిపణులను ప్రయోగిస్తుంది అనుకుంటారు. దట్ ఈస్ రాంగ్. మిసైల్స్ని ప్రయోగించేది కాదు, ఎవరైనా శత్రుదేశానికి సంబంధించి మన దేశం పైన దాడిలో భాగంగా డ్రోన్స్ని కానీ మిసైల్స్ క్షిపణులను కానీ ఫైటర్ జెట్స్తో కానీ రాకెట్స్తో కానీ దాడి చేసే అవకాశం ఉందనుకోండి, అప్పుడు ఈ S-400 మిసైల్ సిస్టమ్ ఏం చేస్తుందంటే వాటి నుండి మనల్ని కాపాడుతుంది. అవి గాల్లో ఉండగానే వాటి పేల్చేస్తుంది అన్నట్టు. సింపుల్గా ఇజ్రాయెల్కి ఐరన్ డోమ్ ఎలా అయితే పనిచేస్తుందో భారతదేశానికి అలా అన్నట్టు. మరి దీన్ని మనం ఇండిజినస్ పద్ధతిలో తయారు చేసుకోలేదు, దీన్ని కూడా మనం దిగుమతి చేసుకున్నాం. ఏ దేశం నుండి దిగుమతి చేసుకున్నామంటే రష్యా. వెరీ వెరీ ఇంపార్టెంట్, రష్యా. సో వీటిని దిగుమతి చేసుకున్నాం. అండ్ వీటిని దిగుమతి చేసుకునే సమయంలోనే అమెరికా కూడా భారతదేశాన్ని హెచ్చరించింది. దేని విషయంలో అంటే క్యాట్సా చట్టాన్ని ప్రయోగిస్తామని చెప్పేసి. క్యాట్సా ఇవన్నీ మీకు రెగ్యులర్గా చెప్తున్నా నేను. కౌంటరింగ్ అమెరికాస్ అడ్వర్సరీస్ త్రూ శాంక్షన్స్ యాక్ట్ 2017. అమెరికా వారు ఎవరినైతే శత్రుదేశాలుగా భావిస్తుందో ఆ దేశాలతో రక్షణ బంధాలను రక్షణ సంబంధాలను కొనసాగించే దేశాలపైన ఈ క్యాట్సాని ప్రయోగిస్తుంది. భారత్ విషయంలో కూడా చర్చకు వచ్చింది కానీ అమెరికాకు సంబంధించిన చట్టసభ దాన్ని ఆమోదించలేదు. సో ఇవన్నీ మనకు జరిగినాయి. మరి వీటిని ఏ దేశం నుండి దిగుమతి చేసుకుంటున్నామంటే రష్యా నుండి. ఇప్పుడు ఈ దిగుమతి చేసుకుంటున్న వీటిని మనం మనకు రెండే రెండు థ్రెట్స్ మన భారతదేశానికి అయితే పాకిస్తాన్ నుండి థ్రెట్ ఉంటుంది, చైనా నుండి థ్రెట్ ఉంటుంది. కాబట్టి భారత్ పాకిస్తాన్ భారత్ చైనా సరిహద్దులో వీటిని మోహరింపజేయడం జరుగుతుంది. అది ఈరోజు వార్తల్లోకి వచ్చింది. భారత వాయుసేన అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్, సో విఆర్ చౌదరి గారు ప్రస్తుత చీఫ్. భారత వాయుసేన 3 S-400 గగనతల రక్షణ వ్యవస్థకు సంబంధించిన రెజిమెంట్లను చైనా పాకిస్తాన్ సరిహద్దులో మోహరించింది. ఈ విషయాన్ని ఒక ఆంగ్ల పత్రిక కథనంలో పేర్కొంది. రష్యా నుంచి అందాల్సిన మరో 2 రెజిమెంట్ల విషయంపై ఆ దేశంతో సంప్రదింపులు జరిపేందుకు భారత్ సిద్ధమైంది. గుర్తుంచుకోండి, భారత్ దాదాపు 35,000 కోట్లు వెచ్చించి ఈ గగనతల రక్షణ వ్యవస్థ కొనుగోలుకు 2018-19లోనే ఒప్పందం కుదుర్చుకుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. దీని కింద 5 రెజిమెంట్లను మన దేశం అందుకొనుంది. ఇప్పటికే 3 భారత్ చేరుకున్నాయి. యుక్రెయిన్ రష్యా యుద్ధం కారణంగా మిగిలిన రెజిమెంట్ల డెలివరీలో జాప్యం చోటు చేసుకుందంట. సో ఎప్పుడు ఒప్పందం జరిగింది, ఎంత మొత్తంలో, ఎక్కడ మోహరింపజేయడం జరిగింది, ఎక్కడి నుండి. సో గుర్తుంచుకోండి. అండ్ ఒక విన్యాసం వార్తల్లోకి వచ్చింది. వార్తల్లో నిలిచిన విన్యాసాలు ఏవైతే ఉంటాయో వాటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. రక్షణ రంగానికి సంబంధించి ఏదైనా విన్యాసం వార్తల్లోకి వచ్చినప్పుడు ముఖ్యంగా రక్షణపరమైన సహకారం అందించుకోవడానికి భారతదేశం వివిధ దేశాలతో కలిసి ఈ విన్యాసాలు నిర్వహిస్తుంది కోఆపరేషన్ రిలేటెడ్గా. అండ్ విన్యాసాలు త్రివిధ దళాల్లో ఎవరికి సంబంధించిందో చూడాలి. అండ్ బైలాటరల్ విన్యాసం అంటే ఏంటంటే 2 దేశాలకి సంబంధించిన విన్యాసం, అంటే పార్టిసిపెంట్స్ ఆర్ 2. ట్రైలాటరల్, ట్రై అంటే 3, పార్టిసిపెంట్స్ ఆర్ 3 అంటే 3 దేశాలు కలిసి నిర్వహించుకునే విన్యాసాలు. అండ్ మల్టీలాటరల్ అంటే ఏంటంటే బహుళ దేశాలు పాల్గొనే విన్యాసాలు, 3 కంటే ఎక్కువ దేశాలు. బై యాన్యువల్ అన్నారు అనుకోండి, సంవత్సరానికి 2 సార్లు జరిగే విన్యాసం. బై ఎన్నియల్ అన్నారు అనుకోండి, 2 నెలలకు ఒకసారి జరిగే విన్యాసం. ఈ పదాలన్నీ కొంత చూడండి. ఓకేనా? మీకు విన్యాసాలకి సంబంధించి 2023 సంవత్సరంలో జరిగిన అన్ని విన్యాసాలు, దాదాపు ఒక 40 నుండి 50 విన్యాసాలకి సంబంధించి మీకు ప్రత్యేకంగా సిఏ 360లో స్పెషల్ వీడియో కూడా అందించడం జరుగుతుంది, గుర్తుంచుకోండి. సో ఈ విన్యాసాలపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఇక్కడ వార్తలోకి వచ్చిన విన్యాసం, ఈరోజు వార్తలోకి వచ్చిన విన్యాసం, 7th edition ఆఫ్ కజిండ్. ఏదైనా విన్యాసం వార్తలోకి వస్తే ఫస్ట్ చూడాల్సింది ఆ విన్యాసం యొక్క పేరు, 2nd ఎన్ని దేశాలు పార్టిసిపెంట్స్, 3rd ఏ దేశాలు, 4th
ఆ విన్యాసం ఎవరి ఆతిథ్యంలో, ఆ పార్టిసిపెంట్స్లో ఏ దేశం ఆతిథ్యం ఇస్తుంది. నెక్స్ట్ ఎన్నవ ఎడిషన్, నెక్స్ట్ మొదటి ఎడిషన్ ఎప్పుడు ప్రారంభమైంది, నెక్స్ట్ త్రివిధ దళాల్లో ఎవరికి సంబంధించిన విన్యాసం, దట్స్ ఇట్. ఇవి 7-8 పాయింట్స్ ఉంటాయి. వాటన్నిటినీ సింపుల్గా ట్యాబులర్ ఫామ్లో గుర్తుంచుకోవాలి. ట్యాబులర్ ఫామ్లో అలా 40-50 విన్యాసాలు ఎగ్జామినేషన్ ఒక్క బిట్ కూడా మిస్ అవ్వదు. మీకు CA360లో స్పెషల్ వీడియోని కూడా నేను అందించడం జరిగింది, గుర్తుంచుకోండి. ఓకేనా? సో ఇక్కడ ఈరోజు వార్తలు నిలిచిన విన్యాసం 7th ఎడిషన్ కజిండ్. వార్తలు నిలిచిన విన్యాసం పేరు కజిండ్. ఇక్కడ సింపుల్గా అర్థం చేసుకోండి, దాని విన్యాసం పేరు వార్తలకు వచ్చిందంటే ఆ విన్యాసం యొక్క పేరుని విడమరిచి చూడండి, అర్థమవుతుంది. కజ్, కజకిస్తాన్ అయ్యండి, ఇండియా రెండు దేశాలు పార్టిసిపెంట్స్, కజకిస్తాన్ ఇండియా. మరి త్రివిధ దళాల్లో ఎవరికి సంబంధించిన విన్యాసం అంటే మిలిటరీ ఆర్మీ సైనికులకు సంబంధించిన విన్యాసం. సైనికులు భారత సైన్యం నుండి కొన్ని రెజిమెంట్స్ ఉంటాయి, డోగ్రా రెజిమెంట్ వారు కజకిస్తాన్కి వెళ్ళడం జరిగింది. కజకిస్తాన్లో జరుగుతున్న విన్యాసం ఇది, కజకిస్తాన్. సో ఒకసారేమో ఇండియా ఆతిథ్యంలో జరిగితే మరొకసారి కజకిస్తాన్ ఆతిథ్యంలో జరుగుతుంది అన్నట్టు రొటేషన్ పద్ధతిలో. మరి ఈ సంవత్సరం 2023 కజిండ్ అనేది 7th ఎడిషన్, 7th ఎడిషన్. ఎక్కడ ఆతిథ్యం ఇస్తున్న ప్రాంతం అంటే కజకిస్తాన్. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇండియాలో జరుగుతుంది అన్నట్టు. మొట్టమొదటి విన్యాసము ఈ రెండు దేశాల మధ్య ఎప్పుడు ప్రారంభమైందంటే 2016లో ప్రారంభమైంది. అప్పుడు ఏ పేరుతో ప్రారంభమైందంటే ప్రబల్ దోస్తిక్. ప్రస్తుతం దాన్నే కజిండ్గా మనం పిలుస్తున్నాం. ఈ సంవత్సరం 7th ఎడిషన్. ఇది సంయుక్త సైనిక విన్యాసం, భారత కజకిస్తాన్ సంబంధించిన సంయుక్త సైనిక విన్యాసం. అక్టోబర్ 30 ప్రారంభమైంది, ప్రస్తుతం నడుస్తుంది. 11th నవంబర్ వరకు అంటే ఆల్మోస్ట్ 12-13 డేస్ ఈ విన్యాసం జరుగుతూ ఉంటుంది అన్నట్టు. ఇరు దేశాల మధ్య రక్షణపరమైన సహకారాన్ని అందించుకోవడంలో భాగంగా ఈ పాయింట్స్ గుర్తుంచుకోండి చాలు. పేరు కజిండ్, ఎన్ని దేశాలు, రెండు దేశాలు, ఏంటి ఆ దేశాలు, ఇండియా, కజకిస్తాన్, విన్యాసము, ఈ వార్తలు ఇచ్చిన విన్యాసం త్రివిధ దళాల్లో ఎవరికి సంబంధించిందంటే సైనికులకు సంబంధించి సంయుక్త సైనిక విన్యాసము. ఎన్నవ ఎడిషన్, 7th ఎడిషన్. ఫస్ట్ ఎడిషన్ ఎప్పుడు? 2016. అండ్ త్రివిధ దళాలు ఎవరికి సంబంధించింది? ఆర్మీకి సంబంధించింది. ఎనఫ్, ఇన్ని పాయింట్స్. అండ్ నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి లాస్ట్ 2 డేస్ బ్యాక్ ఒక టాపిక్ వార్తలోకి వచ్చింది, మనకు మిస్ అయింది. సో ఈరోజు మీకు కవర్ చేస్తున్నాను. మీకు మిస్ లేని టాపిక్స్ ఏమైనా ఉంటే కొంత లేట్ అయినా కవర్ చేస్తానని చాలాసార్లు చెప్పాను. సో ఇక్కడ అంతరిక్ష కేంద్రంలో ఎలుక పిండాలను అభివృద్ధి చేయడం పైన జపాన్ శాస్త్రవేత్తలు పరిశోధన చేశారు. ఇటువంటి టాపిక్స్ అన్నీ కూడా మీకు సోర్స్ కూడా చెప్తాను, రిఫరెన్స్. ఈనాడు పేపర్ ఉంటుంది కదా, ఇది ఈనాడు పేపర్ నుండి తీసుకున్నాను నేను. జ్ఞాననేత్రం అని చెప్పేసి ఒక ఫోల్డర్ ఇస్తారు మీకు, ప్రతిసారి చెప్తున్నాను. లాస్ట్ 3.5 ఇయర్స్లో ఒక్కరోజు కూడా మీకు నేను కరెంట్ అఫైర్స్ బ్రేక్ ఇవ్వలేదు. చాలా విషయాలు చెప్పాను, జ్ఞాననేత్రం చూడండి అని చెప్పేసి, డౌన్ టు ఎర్త్ చూడండి అని చెప్పేసి, ఇటువంటి అంశాలు వాటి కొంచెం చూడండి. అంతరిక్ష కేంద్రంలో ఎలుక పిండాల వృద్ధికి సంబంధించి జపాన్ శాస్త్రవేత్తలు పరిశోధన చేశారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఎలుక పిండాలను జపాన్ శాస్త్రవేత్తలు వృద్ధి చేశారు. రోదసిలో మానవుల పునరుత్పత్తి సాధ్యపడుతుందా అనే కోణంలో ఈ ప్రయోగానికి శ్రీకారం చుట్టామని వారు పేర్కొన్నారు. 2021 ఆగస్టులో ఒక రాకెట్ ద్వారా ఐఎన్ఎస్కు అంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కు, ఐఎస్ఎస్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్, గడ్డకట్టిన స్థితిలో ఉన్న ఎలుక పిండాలను పంపారు జపాన్ అంతరిక్ష సంస్థ జాక్సా. సో ఏ దేశానికి సంబంధించి ఏ అంతరిక్ష సంస్థ ఉంటుంది, ఇండియాకి ఇస్రో అన్నట్టుగా. అలా జాక్సా బృందం యమనాషి అడ్వాన్స్డ్ బయోటెక్నాలజీ సెంటర్కు చెందిన ప్రొఫెసర్ తెరుహికో వకయమ ఆ పరిశోధనలో పాలు పంచుకున్నారంట, గుర్తుంచుకోండి. ఎలుక పిండాల వృద్ధి అంతరిక్షంలో. అండ్ నెక్స్ట్, రీసెంట్గా ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఫుడ్ సెక్యూరిటీ రిలేటెడ్ యాక్టివిటీస్ని డెవలప్ చేయడానికి, ప్రమోట్ చేయడానికి, ఆహార భద్రతను కల్పించడానికి ఒక దేశం మనకు సాయం అందిస్తోంది. ఏ దేశం అంటే నార్వే. సో నార్వే విల్ హెల్ప్ ఫండ్ ఇండియాస్ హంగర్ ప్రాజెక్ట్. భారతదేశంలో హంగర్ ప్రాజెక్ట్కి మద్దతుగా ఆకలి నిర్మూలన కోసము ఆహార భద్రతను కల్పించడానికి ముఖ్యంగా ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఈ ఇనిషియేటివ్ అనేది, దీనికి నార్వే ప్రభుత్వం సాయం చేస్తుంది ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఆహార భద్రత కార్యక్రమానికి. ద ప్రాజెక్ట్ విల్ బి ఇంప్లిమెంటెడ్ ఇన్ 3 డిస్ట్రిక్ట్స్, ఉత్తరాఖండ్ రాష్ట్రంలో 3 జిల్లాల్లో అండ్ 9 బ్లాకుల్లో మండలాల్లో 172 గ్రామ పంచాయతీస్లో దీన్ని ఇంప్లిమెంట్ చేస్తారు, గుర్తుంచుకోండి. ఉత్తరాఖండ్కి సంబంధించి నార్వే సహకారము. అండ్ నెక్స్ట్ ఎకానమీకి సంబంధించి పోటీ పరీక్షలో ఖచ్చితంగా క్వశ్చన్స్ అడుగుతారు. ఇండియన్ ఎకానమీకి సంబంధించి ఇండియాస్ గ్రోత్ ఎస్టిమేట్స్ అని, భారతదేశం యొక్క వృద్ధి అంచనాలని, ఇటువంటివి ఎక్కువగా చూడండి.
నీతి ఆయోగ్ ఎంతగా అంచనా వేసింది, వరల్డ్ బ్యాంక్ ఎంతగా అంచనా వేసింది, భారతదేశం యొక్క జీడిపి పలానా ఏ సంవత్సరం వరకు ఇంతకు రీచ్ అవుతుందని చెప్పేసి నీతి ఆయోగ్ వారు చెప్పారు. ఇటువంటి అడుగుతారు ఎగ్జాంపుల్. సో ఇక్కడ చూడండి, 2047 ప్రత్యేకత ఏంటిది, మన స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాల అద్భుతమైన క్షణాలు. ఆ సంవత్సరం నాటికి 2047 నాటికి 30 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారతదేశం ఉండనుంది అని చెబుతూ నీతి ఆయోగ్ కి సంబంధించిన ప్రస్తుత సీఈఓ గుర్తుంచుకోండి ఎవరు, బీవీఆర్ సుబ్రహ్మణ్యం. నీతి ఆయోగ్ వైస్ చైర్పర్సన్ ఎవరు, సుమన్ బెర్రీ గారు. ఇద్దరు వ్యక్తులు గుర్తుంచుకోండి. భారతదేశంలో 2015 సంవత్సరంలో అప్పటి వరకు పనిచేసిన ప్రణాళికా సంఘం స్థానంలో నీతి ఆయోగ్ ఏర్పాటైంది. నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. నీతి ఆయోగ్ పైన క్వశ్చన్ లేకుండా ఏ క్వశ్చన్ పేపర్ ఉండదు. మరి అలాంటి నీతి ఆయోగ్ కి సంబంధించిన ప్రస్తుత సీఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యం గారు ఏమని చెప్తున్నారంటే, నీతి ఆయోగ్ ఏం చెప్తుందంటే భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ ఎంతకు చేరబోతుందట అంటే 30 లక్షల కోట్ల డాలర్లకు చేరబోతుందంట. ఇటువంటి చూడండి, మన దేశ ఆర్థిక వ్యవస్థను 2047 నాటికి 30 లక్షల కోట్ల డాలర్స్గా సుమారు 2500 లక్షల కోట్లు స్థాయికి చేర్చేందుకు నీతి ఆయోగ్ గత ఏడాది కాలంగా రూపొందిస్తున్న విజన్ డాక్యుమెంట్ దూరదృష్టి ప్రణాళిక తుది దశకు చేరిందని నీతి ఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యం వెల్లడించారు. ఈ విజన్ డాక్యుమెంట్ను భారత ప్రధాని నరేంద్ర మోదీ త్వరలోనే ఆవిష్కరిస్తారని చెప్పారు. గుర్తుంచుకోండి, నీతి ఆయోగ్కి ఎక్స్ అఫిషియో చైర్పర్సన్ ఎవరు ఉంటారు, అధికార రీత్యా నీతి ఆయోగ్కి చైర్పర్సన్ ఎవరంటే భారతదేశంలో ఎవరైతే ప్రధానిగా విధులు నిర్వర్తిస్తారో వారే నీతి ఆయోగ్కి ఎక్స్ అఫిషియో అధికార రీత్యా ప్రధానమంత్రి ఎవరైతే ఉంటారో వాళ్ళే నీతి ఆయోగ్ చైర్పర్సన్, గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్, భారతీయులకు ఎటువంటి వీసా అవసరం లేదని చెప్పేసి థాయిలాండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇటువంటి టాపిక్స్ రెగ్యులర్గా వార్తల్లోకి వస్తున్నాయి. మీరు రీసెంట్గా చూస్తే శ్రీలంక కూడా వాళ్ళ దేశంలో టూరిజంని అభివృద్ధి చేయడానికి, పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి ఆల్రెడీ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంక ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుందంటే, భారత్ సహా కొన్ని దేశాలకు, మొత్తం 6 దేశాలకు వీసా ఫ్రీ ట్రావెలింగ్ ఇచ్చారు టూరిస్టర్స్ని ఎంకరేజ్ చేయడానికి. అలా మనం ఎలాంటి వీసా లేకుండా, వీసా అంటే ఏంటిది, మనం ఏ దేశానికైతే వెళ్ళాలనుకుంటున్నామో ఆ దేశం మనకు అనుమతినివ్వడం. మన దేశం మనకు ఇచ్చేది మన ధృవీకరణ పత్రం, పాస్పోర్ట్. మన కంట్రీ మనకు పాస్పోర్ట్ ఇస్తే ఎక్కడికి వెళ్ళాలో వాళ్ళు ఇచ్చేది వీసా అనుమతి అన్నట్టు. అలా ఎటువంటి అనుమతి లేకుండానే, వీసా లేకుండానే శ్రీలంకకు రావచ్చు, పర్యాటక రంగాన్ని వృద్ధి చేసినామని చెప్పారు. అది మనం లాస్ట్ 2 డేస్ బ్యాక్ చూసాం. ఇక్కడ థాయిలాండ్ కూడా అదే నిర్ణయం తీసుకుంది. థాయిలాండ్ కూడా భారతీయులకు వీసా అక్కర్లేదని చెప్పేసి నిర్ణయంతో వార్తల్లోకి వచ్చింది. పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు థాయిలాండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ తైవాన్ దేశాల వారు వీసా లేకుండానే తమ దేశంలో 30 రోజుల పాటు పర్యటించేందుకు అనుమతించాలని నిర్ణయించింది. నవంబర్ 10వ తేదీ నుంచి వచ్చే ఏడాది మే 10 వరకు, నవంబర్ 10 నుండి నెక్స్ట్ మే 10 వరకు ఈ సడలింపు ఇవ్వనుంది. ఎక్కువ మంది పర్యాటకులను ఆకర్షించాలనే ఉద్దేశంతో థాయిలాండ్ క్యాబినెట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రధాని శ్రేట తవిసిన్ గారు చెప్పారు. సో ఏ ప్రధాని, థాయిలాండ్ ప్రధాని చెప్పడం జరిగింది. పర్యాటక రంగానికి ఇంపార్టెన్స్ ఇస్తూ అండ్ నెక్స్ట్ ఒక నివేదిక వార్తలోకి వచ్చింది. ఈరోజు మార్నింగ్ మీరు న్యూస్ పేపర్ చదివిన వాళ్ళు కూడా ఎలాంటి టెన్షన్ పడకండి. మీకు నేను ఏవైతే ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయో, న్యూస్ పేపర్స్లో వచ్చే టాపిక్స్ అండ్ కొన్ని టాపిక్స్ నేను క్రియేట్ చేస్తే ఏవైతే ఉంటే టైప్ చేసి కూడా మీకు పంపిస్తున్నాను. నా వాట్సాప్ పర్సనల్ వాట్సాప్ ఛానల్ ఏదైతే ఉంటుందో వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వండి. వాట్సాప్ ఛానల్, ఆ వాట్సాప్ ఛానల్లో ఈరోజు ఎర్లీ మార్నింగ్ 7 o'clock ఇటువంటి పంపించాను. ఈ పేపర్లో మీకు ఏవైతే ఇప్పుడు కట్టింగ్స్ ఉన్నాయో అటువంటి పంపిస్తున్నాను. ఎందుకంటే స్టూడెంట్స్ న్యూస్ పేపర్ చదువుతారో చదువురో ఎందుకని చెప్పేసి వాళ్ళ కోసం ఉపయుక్తంగా ఉండే విధంగా కొన్ని హిందీ క్లిప్స్ కానివ్వండి, తెలుగు క్లిప్స్ కానివ్వండి పంపిస్తున్నాను ఇమేజెస్ రూపంలో. సో వాటిని చూడండి. మీకు ప్రవీణ్ సార్ వాట్సాప్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన లింక్ ప్రొవైడ్ చేస్తున్నాను. ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ ప్రవీణ్ సార్ క్లాసెస్లో కమ్యూనిటీలో ప్రవీణ్ సార్ వాట్సాప్ యొక్క లింక్ ఉంటుంది. ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు ఫాలో అవ్వండి. మీకు రెగ్యులర్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి, లైక్ మినిట్ టు మినిట్ బ్రేకింగ్ న్యూస్ ఇన్ కరెంట్ అఫైర్స్ అన్నట్టు. సో ఇది మార్నింగే పంపించాను, ఎందుకంటే ఇంత పెద్ద నివేదికను మనం ఇదంతా డిస్కస్ చేయడానికి కనీసం 30 నిమిషాలు పడుతుంది. కాబట్టి నేనేం చేస్తున్నా, ఇక్కడ హైలైట్స్ ఇచ్చేసేసి అది ఒకసారి చూడండి. మీకు CA360లో దీనికి సంబంధించిన సంపూర్ణంగా నేను ఒక్కొక్క పాయింట్ కూడా చెప్తున్నాను, ఓకేనా. 2022లో 11.9% ప్రమాదాలు జరిగినాయంట భారతదేశంలో. 9.4% మరణాలు వృద్ధి జరిగిందంట. గంటకు 53 ప్రమాదాలు, 19 మరణాలు సంభవిస్తున్నాయి భారతదేశంలో అని చెప్పేసి ఇటీవల కేంద్ర రహదారి రవాణా శాఖ వారు రిపోర్ట్ని విడుదల చేశారు. మినిస్ట్రీ ఆఫ్ రోడ్వేస్ అండ్ హైవేస్ ప్రస్తుతం కన్సర్న్ పర్సన్ ఎవరు, మంత్రిగా కేంద్ర మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు, నితిన్ గడ్కరీ గారు విడుదల చేశారు.
ఇటువంటి రిపోర్ట్స్ కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే రిపోర్ట్స్ ఇంపార్టెంట్. విజయవాడలో మదరం మృదంగం అంట, హైదరాబాద్ విశాఖల్లో తగ్గుముఖం పట్టింది. దేశంలో రోడ్డు ప్రమాదాలు మరణాలు 2022లో పెరిగినట్లు కేంద్ర రహదారి రవాణా శాఖ విడుదల చేసిన నివేదికలో పేర్కొన్నారు. గత ఏడాది గంటకు 53 ప్రమాదాలు 19 మరణాలు జరుగుతున్నాయని ఆ నివేదిక వెల్లడించింది. 2021తో పోలిస్తే 2022లో 11.9 ప్రమాదాలు 9.4% మరణాలు 15.3% మేర క్షతగాత్రుల సంఖ్య పెరిగింది. ప్రమాదాల పరంగా తమిళనాడు, మధ్యప్రదేశ్, కేరళ, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, గుజరాత్లు 9 స్థానాలను ఆక్రమించాయని చెప్పేసి నివేదిక వచ్చింది, గుర్తుంచుకోండి. సో ఇలా ప్రమాదాలకు కారణాలు ఏంటి, స్పీడు, రోడ్ల పరిస్థితులు, వాహన పరిస్థితి రకరకాలుగా ఉంటాయి రోడ్డు ప్రమాదాలు జరగడానికి. సో ఇటువంటివి చూడండి, ఓకేనా? ఎక్కడెక్కడ ఏ ప్రమాదాలు జరిగినాయి, ఎన్ని మరణాలు నమోదైనాయి, ఏ రాష్ట్రాల పరంగా ఎలా ఉంది, తెలంగాణ ఎలా జరిగింది, ఆంధ్రప్రదేశ్లో ఎలా జరిగింది అంతా కూడా ఈ నివేదికలో ఉంది. తెలంగాణ ప్రమాదాలు ఎన్నో స్థానంలో ఉంది, దేశంలో 8వ స్థానం, ఇలా అడుగుతారు. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, ఒకసారి ఇమేజ్ ఏదైతే డౌన్లోడ్ చేసుకొని చూడండి. అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నూతన న్యాయమూర్తిగా జస్టిస్ నరేందర్ గారు రీసెంట్గా వార్తల్లోకి వచ్చారు. న్యాయమూర్తుల నియామకం, యాక్చువల్గా ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క అత్యున్నత న్యాయస్థానం ఉంటుంది, దాన్ని హైకోర్టు అంటాము. హైకోర్టు అదే దేశంలోని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు. మరి ఒక్కొక్క రాష్ట్రానికి ఉండే అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు ఏ జాబితాలోకి వస్తుంది అంటే కేంద్ర జాబితాలోకి వస్తుంది. మీకు 7వ షెడ్యూల్ కేంద్ర రాష్ట్ర సంబంధాల గురించి చెప్తుంది. ఆర్టికల్ 246 కేంద్ర రాష్ట్ర సంబంధాల భాగంగా అధికార జాబితాల గురించి చెప్తుంది. కేంద్ర జాబితా అంటే కేంద్రానికి సంబంధించిన అధికారాలు, రాష్ట్ర జాబితా అంటే రాష్ట్రానికి సంబంధించిన అధికారాలు, ఉమ్మడి జాబితా అంటే కేంద్రం రాష్ట్రానికి సమిష్టిగా ఉండే అధికారాలు. సో అందులో కేంద్ర జాబితాలో హైకోర్ట్స్ అనే అంశం ఉంటుంది, గుర్తుంచుకోండి. మరి అలా హైకోర్టుల్లో ప్రధాన న్యాయమూర్తులను మరియు న్యాయమూర్తులను ఎవరు నియమిస్తారంటే భారతదేశంలోని అత్యున్నత అధికారమైన, అత్యున్నత హోదా కలిగిన రాజ్యాంగ అధినేత రాష్ట్రపతి గారు 217 ఆర్టికల్ ద్వారా, 217 ఆధారంగా హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తిని, ఇతర న్యాయమూర్తిని నియమిస్తారు. అండ్ 219 ఆధారంగా ప్రమాణ స్వీకార కార్యక్రమం, న్యాయమూర్తుల ప్రమాణ స్వీకార కార్యక్రమం అనేది ఆ రాష్ట్ర గవర్నర్ సమక్షంలో జరుగుతుంది. న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం రాష్ట్ర గవర్నర్, గుర్తుంచుకోండి. ఈ ఆర్టికల్స్ లింక్ చేసుకోవాలి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇక్కడ కనిపించే టాపిక్ మీకు న్యూస్ పేపర్లో కవర్ అయింది, కానీ దీన్ని పాలిటిక్స్ లింక్ చేసుకోవాలి. కరెంట్ అఫేర్స్ని సబ్జెక్ట్తో లింక్ చేసుకుంటేనే మీకు జనరల్ స్టడీస్లో ఎక్కువ మార్క్స్ వస్తాయి, కరెంట్ అఫేర్స్లో 100% వస్తాయి. సో చూడండి, ప్రమాణం చేయించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎవరు, అబ్దుల్ నజీర్ గారు. ఏ ఆర్టికల్ ఆధారంగా, 219, అది ఇక్కడ పేపర్లో ఉండదు, మనం లింక్ చేసుకోవాలి. రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ గుహనాథన్ నరేందర్ గారు ప్రమాణ స్వీకారం చేశారు, గుర్తుంచుకోండి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరసింగ్ ఠాకూర్. అండ్ ఇదొక టాపిక్ కూడా రీసెంట్గా వార్తల్లోకి వచ్చింది, ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రచారకర్తగా ఎంఎస్ ధోనిని, మాజీ కెప్టెన్ని, భారత ప్రపంచకప్ సాధించిన జట్టుకి కెప్టెన్, 2011 వన్ డే వరల్డ్ కప్, మొట్టమొదటి T20 వరల్డ్ కప్ భారత్ సాధించింది ఇతని సారథ్యంలోనే. ఆల్ టైమ్ ఫేవరెట్ మహేంద్ర సింగ్ ధోని. దేశంలోనే అతిపెద్ద బ్యాంకు, పబ్లిక్ సెక్టర్ బ్యాంకు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రచారకర్తగా అంటే బ్యాంకుకి సంబంధించి ప్రచారం, క్రికెట్ దిగ్గజం మహేంద్ర సింగ్ ధోని నియమితులయ్యారు. ఎస్బీఐ బ్రాండ్ ప్రచారకర్తగా పలు మార్కెటింగ్ ప్రచార కార్యక్రమాల్లో ధోని కీలక పాత్ర పోషిస్తారని బ్యాంకు వెల్లడించింది. ఒత్తిడి పరిస్థితుల్లోనూ సంయమనం చూపే క్రీడాకారుడిగా ధోనికి గుర్తింపు ఉంది, గుర్తుంచుకోండి. అండ్ ఈ సంవత్సరానికి గాను, 2023 సంవత్సరానికి గాను మరొకసారి కన్సిక్యూటివ్గా మనకు చూసుకుంటే తరచూ బ్యాలండి ఓర్ గుర్తుంచుకోండి, బ్యాలండి ఏఓర్ పురస్కారం అనేది ఏ రంగంలో ఇస్తారంటే ఫుట్బాల్ కెరీర్లో 8 బ్యాలండి ఓర్ పురస్కార గ్రహీతగా అర్జెంటీనా కెప్టెన్, అర్జెంటీనా 2022 సంవత్సరంలో ఫిఫా వరల్డ్ కప్ 22nd ఎడిషన్ ఖతార్ వేదికలో ఫ్రాన్స్ పైన ప్రపంచకప్ గెలిచింది. దానికి సారథి కెప్టెన్ లియోనల్ మెస్సీ ఈ సంవత్సరానికి మరొకసారి బ్యాలండి ఓర్ పురస్కార గ్రహీతగా వార్తల్లోకి వచ్చారు, గుర్తుంచుకోండి. లియోనల్ మెస్సీ అర్జెంటీనా కెప్టెన్. సో మరి పురుషుల ఫుట్బాలర్ ఇతను, మెన్స్ ఫుట్బాలర్. మరి మహిళల ఫుట్బాల్కి సంబంధించి ఈ సంవత్సరం స్పెయిన్కి సంబంధించిన ఒక దిగ్గజ క్రీడాకారిణి ఐతానా బాన్మటి తను గెలుచుకోవడం జరిగింది బ్యాలండియోర్ మహిళా ఫుట్బాలర్గా.
ఎవరిస్తారు మరి ఈ బ్యాలండియోర్ పురస్కారాన్ని ఫుట్బాల్ రంగంలో ప్రతిష్టాత్మకంగా అంటే 1956 నుండి ఫ్రెంచ్కి సంబంధించిన ఫ్రాన్స్కి సంబంధించిన ఒక మ్యాగజైన్ ఫ్రాన్స్ ఫుట్బాల్ అనే సంస్థ వారు ఫుట్బాల్లో విశేష కృషి చేసే వ్యక్తులకు ఫుట్బాల్లో అద్భుతమైన ప్రతిభ చూపే ఆటగాళ్లకు ఈ పురస్కారాన్ని ఇచ్చి సత్కరిస్తుంది. గుర్తుంచుకోండి బ్యాలండియోర్ 2023 కూడా లియోనెల్ మెస్సీ అర్జెంటీనా కెప్టెన్. సో ఇవి ఫ్రెండ్స్ మనకి ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే ఫ్రాన్స్ నుండి రఫేల్ 26 యుద్ధ విమానాలను కొనుగోలు చేయడానికి భారతదేశం సన్నాహాలు చేసింది. అండ్ S-400 మిసైల్ సిస్టమ్స్ని మన సరిహద్దులో ఇండియా చైనా ఇండియా పాకిస్తాన్ సరిహద్దులో మోహరింపు అనే అంశము. అండ్ కజిండ్ 2023 సెవెంత్ ఎడిషన్ భారత్ కజకిస్తాన్ సంయుక్త సైనిక విన్యాసము. అంతరిక్ష కేంద్రంలో ఎలుక పిండాల వృద్ధి అనే అంశము. అండ్ నెక్స్ట్ భారతదేశంలో ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఆహార భద్రతకి సంబంధించి ప్రోత్సాహ కార్యక్రమంలో భాగంగా నార్వే సపోర్ట్ చేస్తుంది. అండ్ 2047 సంవత్సరం వరకల్లా భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ 30 లక్షల కోట్లకు చేరబోతుంది అంట. అండ్ నెక్స్ట్ భారతీయులకు ఎలాంటి వీసా అవసరం లేదు, మా దేశంలో వాళ్ళు సంచరించవచ్చు అని చెప్పేసి థాయిలాండ్ ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం. అండ్ నెక్స్ట్ గంటకు 53 ప్రమాదాలు జరుగుతున్నాయి, 19 మరణాలు జరుగుతున్నాయి అని చెప్పేసి కేంద్ర రహదారి శాఖ మంత్రి వారు కేంద్ర మంత్రి వారు నితిన్ గడ్కరీ గారు లాంచ్ చేసిన నివేదిక. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన న్యాయమూర్తి ప్రమాణ స్వీకార కార్యక్రమం ఆర్టికల్స్. అండ్ SBI ప్రచారకర్తగా MS ధోని మహేంద్ర సింగ్ ధోని గారు నియమితులయ్యారు. అండ్ బ్యాలండియోర్ పురస్కార గ్రహీత ఫుట్బాల్లో పురస్కార గ్రహీతగా లియోనెల్ మెస్సీ అర్జెంటీనా కెప్టెన్ 2023 సంవత్సరానికి గాను. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో నిలిచిన అంశాలు. మిస్ లేని సంశాలు ఏమైనా మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.